हाय फ्रेंड्स वेलकम टू माय चैनल मैं रेसीपी वे आनियन पकोड़ी अंडी आनियन पकोड़ी अंटे एंत बहुत कदमी टेस्ट इधम चला ईजी प्रोसेस अंडी चला क्रिस्पी तिंटे चला चला बहुत वेदर कूल मनम आनियन पकोड़ी वेड़वेगा वेसको तिंते एंत बहुत कदमी सो इपड़ी एला चया चूपना मुझे दी का इंग्रीडेंट चूसम इला आयन तीसकोनी पड़ोगा कटी बागा अंदर को जीलकर्र पच्चिमिर्ची करवेपाकु साल्ट कोत्तिमीर वामु धनियाल पोड़ी अंडी कोद्दिगा इवन्नी वेसेसी आनियन्स अन्नी पीसेस विडिपोयेलागा बागा गट्टिगा कलुपुकोवालंडी ఆనియన్స్ దేనికి అది విడిపోవాలండి విడిపోయేలాగా బాగా గట్టిగా కలుపుకోవాలి అప్పుడే ఒక్కొక్క పీస్ వచ్చేసి మనకి ఆయిల్ లో ఫ్రై అయినప్పుడు చాలా క్రిస్పీగా ఉంటుంది ఇలా కలపకుండా వేస్తే ఏంటంటే ఆనియన్స్ అన్ని ఒకటే దానిలో ఉండేసి గట్టిగా రావండి క్రిస్పీగా సో మనం అందుకోసమని ఇలా ఆనియన్స్ బాగా విడిపోయేలాగా బాగా కలపాలి మీ ఇప్పుడు ఇందులో శనగపిండి ఒక 2 కప్స్ అండి బియ్యపిండి ఒక కప్పు వేసుకొని యాడ్ కలిపేసుకోవాలండి మీకు ఇందులో కొంతగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలన్నా కూడా వేసుకోవచ్చుండి అది ఆప్షనల్ అండి ఎవరి ఇష్టం వాళ్ళకు ఉంటుంది కదా కొంతమంది తినరు కొంతమంది తింటారు కదా తినే వాళ్ళు ఉంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవచ్చుండి టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఇలా పిండి వేసేసిన తర్వాత వాటర్ పోసుకుంటూ బాగా కలిపేసుకోవాలండి ఈ పిండి లూజ్గా కలపొద్దండి గట్టిగా కలపాలి ఆ పిండి గట్టిగా కలిపితేనే మనకి పకోడీ క్రిస్పీగా వస్తుంది పిండి కొద్దిగా లూజ్గా కలిపితే మెత్త మెత్తగా ఉంటుందండి సో మనకి పిండి గట్టిగా ఉండాలి కొద్దిగా ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి వాటర్ చూసుకుంటూ యాడ్ చేసుకోవాలండి చూసారు కదండి ఇలా గట్టిగా ముద్దలాగా అయ్యేలాగా కలుపుకోవాలి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఒక బాండి పెట్టుకొని ఇవి ఫ్రై అవడానికి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలి అలా ఆయిల్ వేసుకున్న తర్వాత అది బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అవ్వకుండా ఇవి వేసిస్తే ఏంటంటే మనకి మెత్తగా ఉంటాయి సో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాతనే మనం ఈ పిండి వేయాలి పకోడీ వేయాలి చూడండి బాగా ఆయిల్ వేడైంది కదా నేను ఇప్పుడు వేసేస్తున్నాను ఇది ముద్దలా కాకుండా వేళ్ళ ఇలా కదుపుతూ ఉంటే ఏంటంటే సన్నగా పడతాయండి మనం మామూలుగా ఒకటేసారి ఇట్లా బొండాలు వేసినట్టు కాకుండా ఇలా చేతిలోకి తీసుకొని వేళ్ళు కలుపుతూ ఉంటే అది సన్నగా పీసెస్ లాగా పడుతుందండి అప్పుడు అవి సన్నగా ఉంటాయి కాబట్టి బాగా ఫ్రై అయ్యి క్రిస్పీగా అనిపిస్తాయి ఒకటేలాగా ముద్దలాగా వేసేస్తే ఏంటంటే అవి మెత్తగా ఉంటాయి అంత బాగుండవు సో మనం ఇలా సన్నగా వేసేసుకొని బాగా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ లో వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఇంకా క్రిస్పీగా కావాలంటే దీనిలో కొద్దిగా కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చుండి అది ఆప్షనల్ కాకపోతే మనం రైస్ ఫ్లోర్ చేస్తున్నాం కదండి దీని కూడా బాగా క్రిస్పీగా ఉంటాయి సో ఇది సరిపోతుంది ఇంకా బాగా క్రిస్పీగా కావాలనుకున్నోళ్ళు మన కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం అండి ఇవి మంచి గోల్డెన్ కలర్ లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి కలర్ రాక ముందే తీసేశారంటే అవి ఫ్రై అవ్వనట్టండి సో అప్పుడు క్రిస్పీగా ఉండవు అన్నమాట చూడండి మంచి గోల్డెన్ కలర్ లోకి వచ్చేసాయి నేను ఒక ప్లేట్ లోకి తీసేసుకుంటున్నాను ఇంకా ఇందులో గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చుండి కాకపోతే అందరూ తినరు కాబట్టి యాడ్ చేసి మా ఇంట్లో తినరు కాబట్టి నేను యాడ్ చేయట్లేదండి ఇందులో గరం మసాలా కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా యాడ్ చేసుకున్నా కూడా చాలా టేస్ట్ ఉంటుంది ఇప్పుడు మిగిలిన పిండి కూడా సేమ్ ఇలాగే సన్నగా వేసేసుకోవాలండి సన్నగా వేసేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి వెదర్ బాగా కూల్ గా ఉన్నప్పుడు అంటే రెయినీ సీజన్ వచ్చింది కదండి ఇప్పుడు బాగా వెదర్ కూల్ గా ఉన్నప్పుడు వేడివేడిగా ఇవి ఈవినింగ్ ఆఫీస్ నుంచి వచ్చా గాని స్కూల్స్ నుంచి వచ్చిన తర్వాత గాని పిల్లలకు వేడివేడిగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి ఇవి ఇలా టర్న్ చేసుకుంటూ అన్ని వైపులా బాగా ఫ్రై చేసుకోవాలి
ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇలాగే క్యాబేజ్ తో చేసుకోవచ్చు పాలకూర తో చేసుకోవచ్చు అండి అవి కూడా చాలా బాగుంటుంది నేను ఆల్్రెడీ క్యాబేజ్ పకోడీ అప్లోడ్ చేశాను అండి నెక్స్ట్ పాలకూర అప్లోడ్ చేస్తాను మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ చూడండి ఇవి కూడా బాగా ఫ్రై అయిపోయాయి నేను ఇవి కూడా తీసేసుకుంటున్నాను అండి ఇలా మంచి కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసుకోవాలి అంతేనండి ఆనియన్ పకోడీ ఎంత ఈజీనో కదా చేసుకోవడం ఇప్పుడు ఒక పచ్చిమిరపకాయలు మధ్యలో కట్ చేసుకొని అదే ఆయిల్ లో ఫ్రై చేసుకొని ఇలా మధ్య మధ్యలో కొరుకుతూ తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి చాలా సింపుల్ అండి ఈజీ ప్రాసెస్ అండి టేస్టీగా కూడా ఉంటుంది కంపల్సరీగా మీరు కంపల్సరీగా ట్రై చేయండి చాలా చాలా ఇష్టంగా తింటారు ఆనియన్ పకోడీ ఎంత కలర్ఫుల్ గా ఉన్నాయో చూడండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది అంతేనండి థాంక్యూ ఫ్రెండ్స్